అందరికీ నమస్కారము. ఎట్లున్నారంతా? ఐసీసీ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? 2 వారాల పైన అయిపోయింది, దయచేసి ఏమనుకోకండి. ఏమనుకోలేదు కదా, చాలా చాలా మంది సందేశాలు పంపించారు, వెయిట్ చేస్తున్నాము, వేచి చూస్తున్నాము, ఎందుకు పెట్టలేదు అని. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే, నేను కొన్ని నెలల క్రితం చెప్పాను కదా, ఒక ప్రాజెక్ట్ని ఏమంటారు, కార్యమా, బృహత్ కార్యమా, అది ఒక ఫేజ్ పూర్తయింది, ఒక అంకం పూర్తి చేసుకుని 2వ అంకంలోకి ప్రవేశించింది. సో ఆ పనులు నేను కొన్ని రోజులు చేయలేకపోయాను. సో అది ఒక కారణము. తర్వాత వరల్డ్ కప్, నిజంగానే క్రికెట్ నాకు చాలా ఇష్టమైన విషయాల్లో ఒకటి. సో నేను ఉల్లాసం పొందేది అందులో అన్నమాట, ఒక కారణం అది. సో చాలా ఇష్టాలు ఉన్నాయి నాకు, అందులో ప్రధానమైన ఇష్టం అయితే ఇది. క్రికెట్ చాలా చాలా ఇష్టం నాకు. అందువల్ల ఎప్పుడో 4 ఏళ్లకు ఒకసారి వచ్చేది కదా, సో నేను కొంచెం రిలాక్స్ అయ్యి రిక్రియేషన్ కోసం, అంటే ఉల్లాసం కోసం చూసేది క్రికెట్. సో దాంట్లో కూడా కొంచెం, అంటే నాకు రిలాక్స్ అవ్వడానికి టైమే దొరకదు, అందువల్ల దాంట్లో నేను కొంచెం హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తున్నాను. అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే, ఛానల్ గురించి కూడా కొంత పని జరిగింది. అంటే నా ఛానల్లో పాత వీడియోస్ చాలా చాలా మందికి కనబడట్లేదు, తెలియట్లేదు అంటున్నారు. చాలా చాలా మెసేజెస్ వస్తున్నాయి, ఇన్బాక్స్ చేస్తున్నారు. అదేంటంటే, మేబీ ఎక్కువ వీడియోలు అయిపోవడం వల్లేమో, అందువల్ల మా టీం అందరూ కూర్చుని దాన్ని సెగ్రిగేట్ చేస్తున్నారు. ఆ పని జరిగింది. సో దాంట్లో నేను కూడా భాగం పంచుకోవడం వల్ల అదొక కారణం. మేబీ ఇంకొక నెల పట్టచ్చు, బహుశా ఇంకొక నెల 15 రోజుల్లో పూర్తిగా అన్ని వీడియోలు కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా, వెతకక్కర లేకుండా అన్ని వీడియోలు కనబడేలాగా ఈ ఛానల్ని తయారు చేయడం జరుగుతోంది. కొత్త రూపు దీనికి ఇవ్వడం జరుగుతుంది. సో అదొక కారణము. ఇంకొక ఇష్యూ కూడా వచ్చింది, కొన్ని వారాల క్రితం నేను ప్రస్తావించిందే, అనుకరిస్తున్నారు మా టీంకి కనబడింది అట ఒక ఛానల్. ఆయన ఎవడో 3 నెలల క్రితం నేను పెట్టిన పాటలే ఆయన పెడుతున్నాడని మా వాళ్ళు చెప్పారు, నాకు చూపించారు కూడా. నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, నాయన బాబు, మీరు మీ శైలిని సృష్టించుకోండి సొంతంగా, వేరే పాటలు చేయండి, మీకు ప్రతిభ ఉండొచ్చు. నేను లేదంటలేదు, కిందసారి నేను చెప్పిందే, యూట్యూబ్ నా ఒక్కడది కాదు, ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా ప్రతిభ చూపించుకోవచ్చు. కాబట్టి నాయన మీరు మీ శైలిని సృష్టించుకోండి. ఇన్ఫ్యాక్ట్ మా టీం వాళ్ళు చెప్పింది ఏంటంటే, శైలి కూడా నాదే, అంటే పాట పక్కనే పెట్టుకుని వినిపించడము, పాట ఒక లైన్ అయిన తర్వాత మళ్ళీ స్వరాలు చెప్పడము, మళ్ళీ రాగం చెప్పడము, పాడటము, పాడిన తర్వాత ప్లే చేయటము, తర్వాత నోటేషన్ చూపించడము, మొత్తం 100% నా శైలినే అనుకరిస్తున్నట్టు అందులో నేను చూశాను. పైగా నేను చేసిన పాటలేనా, ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా నాయన, అవి కూడా చేయండి. మీ ప్రతిభ నిజంగా చూపించుకోవాలనుకుంటే మీ కొత్త శైలిని, మీకంటూ ఒక శైలిని మీరు సృష్టించుకోండి. ఆ శైలిలో వేరే వేరే పాటలు చేయండి. నేను చేసిన పాటలే చేయాలని ఏముంది? నేను చేసిన పాటలే చేయడం వల్ల ఏమవుతుంది? ఖచ్చితంగా మీరు అనుకరిస్తున్నట్టు తెలిసిపోతుంది. ఇంతకాలం మీకు రాని ఐడియాలు ఇప్పుడే వస్తున్నాయా? 3 నెలల నుంచే ఆ ఛానల్ చాలా సంవత్సరాల నుంచి కూడా ఉంది, అది కూడా నేను చూశాను. సో ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే, నాకు టైం ఎక్కువైపోయి చేయట్లేదు, ఈ ఛానల్ నడపట్లేదు. అందరు అడుగుతున్నారు, కొన్ని 100,000 మంది అడుగుతున్నారని, వాళ్ళ సరదా కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళని తృప్తిపరచడం కోసం చేస్తున్నాను. సో నిజంగా నేను సంపాదించుకోవాలనుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి చాలా సంపాదించవచ్చు. కానీ మా అమ్మగారు నాకు చెప్తుండేవారు, మా పెద్దమ్మగారు కూడా చెప్తుండేవారు, అదృష్టవశాత్తు నాకు ఒక మంచి గుణం అలవడింది, భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. అదేంటంటే, తృప్తిగా బతకడం, ఎంత ఉంటే అంతలో తృప్తిగా బతకడం. సో నేను నా జీవితం కోసం, నా బతుకు కోసం నేను సంపాదించుకుంటున్నాను, అది నాకు చాలు. సో నాకు అత్యాశ లేదు సంపాదించేసేయాలని, అందువల్ల ఈ ఛానల్ నడుపుతున్నాను. అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇది ఏమవుతుందంటే, ఎక్కువసార్లు ఇలాంటి ఇష్యూస్ చూసినట్లయితే, కనబడినట్లయితే నాకు చేసే ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉంది. ఇది ఎలా అంటే, మీకు అందరికీ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ప్రాంతంలో ఒక వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభించారని అనుకుందాం, ఒక వీధిలో, ఒక ఊర్లో. అది బాగా నడుస్తుంది, ఉత్తమమైన సేవ లభిస్తున్నట్టు అందరూ గుర్తించారు, బాగా నడుస్తుంది అది. అయితే అదే ప్రాంతంలో, అదే వీధిలో మరొక 4 అదే సేవ, అదే తరహా సేవ ప్రారంభించారనుకోండి, ఏమవుతుంది? ఒకసారి ఊహించండి. ఏమవుతుందంటే, పక్కనే ఉంది కదా అని చెప్పి
కొంతమంది దూరం వెళ్ళక్కర్లేదని ఈ వీధిలో అంత చివరికి వెళ్ళడం ఎందుకు, అది ఉత్తమమైన సేవా కేంద్రమే కానీ అంత దూరం వెళ్ళేందుకు, మన ఇంటి పక్కనే ఇంకోటి కొత్తగా వచ్చింది కదా అని దీన్ని ప్రయత్నిస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఉత్తమమైన సేవ వెతకడానికి కొత్తగా ప్రారంభించబడిన కేంద్రాలు అవరోధంగా నిలుస్తున్నాయి. మీకు అర్థమైందని అనుకుంటాను. కాబట్టి ఒక ఉత్తమమైన సేవ ఏ రంగంలో లభించినా, ఇక్కడ నేనంటే నేను ఒక్కడనే కాదు, యూట్యూబ్లో నాలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా అద్భుతంగా చేస్తున్నారు, వేరే వేరే భాషల్లో కూడా చేస్తున్నారు, చాలా ఆనందిస్తున్నాను వాళ్ళని చూసి నేను. అందువల్ల ఇలాంటి ఉత్తమమైన సేవని దయచేసి చంపేయకండి. అంటే సినిమాల విషయంలో కూడా మనం చూస్తుంటాం, రివ్యూలు రాసేసి సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమాని చంపేస్తున్నారు రివ్యూ రాసేవాళ్ళు. అలాగా అది ఉత్తమమైన సినిమాని బయటకు వచ్చి చూసేదాకా ప్రజల్ని కొంచెం వేచి చూడనివ్వండి, బయటకు వచ్చి చూసేదాకా అది నిలబడితే ప్రజలు నిర్ణయిస్తారు అది బాగుందా ఉత్తమమైందా కాదా. అలాగే ఇక్కడ కూడా ఉత్తమమైన సేవ ఒక చోట లభిస్తున్నప్పుడు దానిని మిగతా వాళ్ళు చంపేయాలనుకోకండి, అనుకరించకండి. మీ మీ శైలిని మీరు సృష్టించుకోండి, మీరు మీ ప్రతిభ చూపించుకోండి, వేరే వేరే పాటలు చేయండి, వేరే వేరే రకాల టాలెంట్ చూపించుకోండి. నేను చేసినట్టే చేయాలనే ఉంది, సో అది నేను చెప్పదలుచుకుంది. అందువల్ల ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ మళ్ళీ కనబడతాయి. అంటే రిపోర్ట్ చేసుకుంటూ పోతాం, అది ఎలాగో చేస్తాము, కానీ ఎక్కువ ఇలా రిపీటెడ్గా కనబడతాయి అంటే నాకు ఆసక్తి పోతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ డబ్బులు సంపాదించే ఇంట్రెస్ట్ ఏం లేదు యూట్యూబ్లో, కాబట్టి ఇది ఒక సేవలాగా చేస్తున్నాను నేను. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఎక్కువ పుట్టుకుని వస్తే ఏమవుతుందంటే నా ఛానల్ ఎక్కువ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే చేస్తున్నాను నేను, మా మనీ కోసం కాదు. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా ఇలాంటి వాళ్ళు అడ్డుకున్నప్పుడు, అవరోధాలుగా నిలిచినప్పుడు ఏమవుతుందంటే ఈ ఛానల్ యొక్క గ్రోత్ చాలా నెమ్మదిగా ఉంటుంది, ఎక్కువ మందికి రీచ్ అవ్వదు ఎంతకాలమైనా కూడా. సో అందువల్ల నాకు చేసే ఆసక్తి పోతుందేమో అని ఒక ఆలోచన వచ్చింది, బట్ చేస్తూనే ఉంటాను. బట్ ఇలాంటివి విన్నప్పుడు చూసినప్పుడు అలా అనిపించింది నాకు, దానికి ఏం చేయలేము. వాళ్ళకి వాళ్ళకి అనిపించేసి అనిపించి ఇలాంటివి చేయడం మానేయాలి తప్ప ఏమి చేసేది లేదు, రిపోర్ట్ చేయడం తప్ప. సో ఇవన్నీ ఉన్నాయి, చాలా ఇష్యూస్. సో ఇవన్నీ మీకు చెప్పాలనుకున్నాను, మీతో పంచుకోవాలనిపించింది. దయచేసి నేను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ సమయం తీసుకుంటున్నాను అనుకోవద్దు. ఇది మీ అందరూ కూడా నాకు ఒక ప్రోత్సాహిస్తున్నారు, ఆదరిస్తున్నారు, మీ అందరికీ చెప్పాలి, ఇది నా బాధ్యత, నా డ్యూటీ అనుకుని చెప్తున్నాను. తర్వాత పంచుకోవాలనిపించి కూడా మాట్లాడుతున్నాను. సో అది విషయం. అయితే ఒక పరిష్కారం మా టీం నాకు చెప్పడం జరిగింది, నాకు కూడా అదేదో బాగానే ఉందనిపించింది, ఇది మీకు చెప్తున్నాను. ఇదేంటంటే ఎక్కువ పాటలు, ఎక్కువ ఏంటి, కొన్ని వందల పాటలు, ఆల్మోస్ట్ 1400 విన్నపాలు ఉన్నాయి. సో అవన్నీ పూర్తి చేయడం అనేది మీరు ఆలోచించండి, మీరు కూడా లెక్క పెట్టండి. 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు పైన పడుతుంది. అంటే రోజు ఒక పాట చేసినా కూడా, రోజు ఒక పాట చేసేసి అప్లోడ్ చేసినా కూడా 3-4 సంవత్సరాలు పడుతుంది అనమాట అన్నీ పూర్తవడానికి. సో ఇలా అయితే ఇది కష్టం అనిపించి దీనికి ఒక పరిష్కారం మా వాళ్ళు సూచించారు. అదేంటంటే ఎప్పటినుంచో అలా పెండింగ్లో ఉండిపోయిన పాటల్లో వర్క్షాప్స్ కండక్ట్ చేద్దామని మా వాళ్ళు ఒక సూచన పెట్టారు. అది మీరు చెప్పండి, అది నిజంగా నచ్చితే మీ అందరూ ఓకే అనుకుంటే చేస్తాను. అది వేరే వేరే ఊళ్ళల్లో చేయాలని చెప్పేసి అందరికీ అందుబాటులో ఉండేలాగా, అందరికీ అందుబాటులో ఉండే విధం ఏంటంటే ఒక ఊర్లో చేస్తే అది సరిపోదు, అన్ని ఊళ్ళల్లో చేయాలి అందరికీ అందుబాటులో ఉండాలంటే. మేబీ ఒక 2 రోజులు లేదా 3 రోజులు కొన్ని పాటలు తీసుకుని ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కువ మంది అడిగిన పాటలు ఉన్నాయనుకుంటే కనుక ఆ ప్రాంతానికి వచ్చి ఆ ఊరికి వచ్చి అక్కడ వర్క్షాప్ కండక్ట్ చేసేసి, అంటే దాని వివరాలు మీరు నాకు ఇన్బాక్స్ చేయండి, ఎవరెవరైతే ఆసక్తి ఉందో, ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో మా అడ్మిన్ మీతో మాట్లాడతారు. సో దాన్ని బట్టి అది ఫీజిబుల్ అనుకుంటే, వర్కౌట్ అవుతుంది అనుకుంటే, ఎందుకంటే అది ఫ్రీగా చేయలేము, బికాస్ రావాలి, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నాకు అసిస్టెంట్ ఒకళ్ళు వస్తారు నాతో పాటు, ఇవన్నీ ఉంటాయి కదా. సో అది ఫ్రీగా చేయలేను, బట్ అట్ ద సేమ్ టైం డిమాండ్ చేసేలాగా ఏమి ఉండదు అక్కడ ప్రైసెస్. ఏవైనా కానీ డీటెయిల్స్ కావాలంటే మీరు ఫేస్బుక్లో ఇన్బాక్స్ చేయండి, పేజ్లో ఇన్బాక్స్ చేయండి. నాకు పర్సనల్గా చేసినా నేను అవన్నీ చెప్పలేను, బికాజ్ నాకు టైం ఉండదు. సో పేజ్కి మీరు మెసేజ్ చేసినట్లయితే అడ్మిన్ ఆన్సర్ చేస్తారు, అడ్మిన్ రెస్పాండ్ అవుతారు, అవన్నీ వివరాలు చెప్తారు. ముఖ్యంగా కొన్ని పాటలైనా ఉండాలి కనీసం, అంటే ఒక్క పాట కోసం అయితే కష్టం. మళ్ళీ కొన్ని పాటలు ఆ ప్రాంతం వాళ్ళు ఆ ఊరు వాళ్ళు అనుకుని ఒక 2 రోజులు, 1 రోజు 2 రోజులు అది మీ ఇష్టం ఆర్గనైజ్ చేస్తే కనుక వర్క్షాపు, నేను నా అసిస్టెంట్ ఒకళ్ళు అక్కడికి వచ్చి వర్క్షాప్ చేయడం వల్ల ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేసేదాకా మీరు వెయిట్ చేయక్కర్లేదు. ఇది మా వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సలహా, నాకు నచ్చింది, నాకు బాగుందనిపించింది. సో ఇది ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లో కొంతమంది కలిసి ఆర్గనైజ్ చేస్తే ఒక ప్లేస్ అనుకోండి, ఒక చిన్న ప్లేస్ అనుకుని అక్కడికి అందరూ అసెంబ్లీ అయ్యేలాగా మీరు అందరికి ఇన్ఫామ్ చేసినట్లయితే
అక్కడికి వచ్చి వన్ డే టూ డేస్ లేదా త్రీ డేస్ పాటలు ఎన్ని ఉన్నాయనే దాన్ని బట్టి అది టైం ఆధారపడుతుంది. అట్లా అనుకుని ఆ పాటలు అక్కడ ఫినిష్ చేసేస్తే ఇంకా పాత పాటల గురించి వెయిట్ చేయాల్సిన అవసరం మీకు లేదు. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే మీకు చూడాలనే అవసరం ఉండదు కదా. ఎందుకంటే 1400 పాటలు మీరు జస్ట్ ఆలోచించండి, 3-4 సంవత్సరాలు పడుతుంది. రోజు ఒకటి చేసిన నేను రోజు చేయలేను, అది కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. రోజు చేయలేను, వారానికి ఒకటి చేయడం చాలా కష్టమైపోతుంది. సో అందువల్ల వారానికి ఒకటి చేస్తే అయితే మీకు జస్ట్ ఇమాజిన్ 10 సంవత్సరాలు పడతాయి. అందుకే నేను ఇంతమందిని, ఇన్ని 100 మందిని, ఇన్ని 1000 మందిని నేను వెయిట్ చేస్తున్నానని చెప్పి నాకు చాలా బాధగా ఉంది. దానివల్ల మా వాళ్ళు చెప్పినటువంటి పరిష్కారం గురించి నేను ఆలోచించాను, ఇది బాగానే ఉందనిపించింది నాకు. అయితే దీనికి స్పందన బాగుంటేనే చేయగలుగుతాం. మీ ఊళ్ళలో మీరు ఆర్గనైజ్ చేయండి, కొన్ని పాటలు తీసుకోండి, 1 or 2 days or 3 days పాటలు నంబర్ బట్టి ఉంటుంది. ఉంటే కనుక మేబీ దీన్ని కూడా ఒక 1 or 2 months స్టార్ట్ చేయొచ్చు. అంటే ఆగస్ట్ చివరిలో, ఆగస్ట్ నెల చివరి నుంచి నేను చేయదలుచుకున్నాను. ఈ స్పందన బాగుంటే అది కూడా నెలకు ఒక్కొక్కసారి మాత్రమే చేయగలను, అంతకన్నా నేను టైం పెట్టలేను. నెలకు ఒక్కసారి ఒక ఊరు అట్లా అనుకుంటున్నాను. మీ జాగ్రత్తగా గమనించండి, నెలకి ఒకసారి ఒక ఊరు అంటే ఒక 2 days 3 days అంతే, అంతకన్నా చేయలేము. సో ఆగస్ట్ నెలాఖరు నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఆచరణలో పెడదాం అనుకుంటున్నాను. అంటే కొంతమంది అడిగారు ఇప్పటికే, సో ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అందువల్ల ఆగస్ట్ నెలాఖరికి ఇది మొదలు పెడదాం అనుకుంటున్నాం. ఇంకా స్పందన బాగుంటే ప్రతి ఊరికి కూడా ప్రతి నెల ఒక్కొక్క ఊరు ఒక వర్క్షాప్ చేయాలని. పాత పాటలు పెండింగ్ ఉన్నవి చాలా మటు క్లియర్ అయిపోతాయి ఈ విధంగా, ఈ మార్గంలో. సో అందువల్ల మీరందరూ కూడా ఆలోచించండి. ఫేస్బుక్ పేజ్, నా పర్సనల్ ప్రొఫైల్కి మెసేజ్ పెట్టకండి, నేను అందులో వివరాలు ఆన్సర్ చేయలేను, నాకు టైం ఉండదు. ఫేస్బుక్ పేజ్కి మీరు మెసేజ్ పెడితే ఈ విషయంలో అడ్మిన్ మీకు ఆన్సర్ చేస్తారు, వివరాలని చెప్తారు. ఇది ఫ్రీగా అయితే చేయలేము, అది మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, నా అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళకి నేను ఐ హ్యావ్ టు పే దెమ్, వాళ్ళకి నేను ఇవ్వాలి, ఊరికెవరు రారు. సో ట్రాన్స్పోర్ట్, ఫుడ్ ఇవన్నీ ఉంటాయి. స్టే చేయాలి కదా, ఒక వన్ డే అయితే పర్వాలేదు వెనక్కి వచ్చేయచ్చు, బట్ 2 days అంటే స్టే చేయాలి. అక్కడ స్టే చేయాలంటే స్టేకి డబ్బులు అవుతాయి. ఇవి నేను పర్సనల్గా నేను పెట్టుకుని రాలేను కదా. సో ఇవన్నీ మీరు ఆలోచించి, ఫీజిబుల్ అనుకుంటే, ఇంట్రెస్ట్ ఉంటే కొంతమంది మీరు ఆలోచించుకొని మీ ఊర్లలో ఇలా కొన్ని పాటలు అనుకుని ఆ పాటలకి వర్క్షాప్ లాగా ఆర్గనైజ్ చేయండి. ఈ పరిష్కారం వల్ల చాలా పెండింగ్ పాటలు క్లియర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇప్పుడు పాట మొదలు పెడదాం. ఈ పాట యాక్చువల్గా అయితే కిందటి నెల అంటే మే నెలలో సీరియల్ నెంబర్ ప్రకారం చేయాల్సింది 2వ పాట, అది నాకు గుర్తుంది, బట్ చేయలేకపోయాం. ఈ వారం అంటే ఈ నెలలో, జూన్లో ఈ వారంలో ఏదైనా కొత్త పాట చేయాలి, ఎక్కువ విన్నపాలు వచ్చింది. సో ఇవన్నీ మరి కొంచెం మేకప్ చేసుకొని ఈ నెల 2వ వారం నుంచో 3వ వారం నుంచో కొంచెం ఎక్కువ పాటలు చేసే ప్రయత్నం చేస్తాను, ప్రామిస్ అయితే చేయలేను. సో అది సీరియల్ నెంబర్ ప్రకారం లాస్ట్ మంతే చేయాల్సినటువంటి 2వ పాట ఇది. సో ఈ పాట మహాప్రాణదీపం, ఓం మహాప్రాణదీపం. ఈ సినిమా వచ్చేసి శ్రీ మంజునాథ 2001వ సంవత్సరంలో వచ్చినటువంటి సినిమా. దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, అర్జున్ గారు, మీనా సౌందర్య గారు, బ్రహ్మానందం గారు, తనికెళ్ల భరణి గారు నటించారు. సంగీతం ఇంకొక అద్భుతమైన సంగీత దర్శకుడు అయిన కన్నడ మనిషి హంసలేఖ గారు, ఆయన ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ పాట పాడింది శంకర్ మహాదేవన్ గారు. ఇది లిరిక్స్ అని వెతికితే శ్రీ వేదవ్యాస అని కనబడింది చాలా చోట్ల, అంటే వేదవ్యాస మహర్షి అనే అనుకుంటున్నాను. నేను అనుకున్నది సరి అయినది కాకపోతే గనక మీలో ఎవరైనా నన్ను సవరించవచ్చు. ఇది శృతి వచ్చేసి 4 శృతిలో ఉంది. ఇది తాళమైతే ఒకటి కాదు, మనకి గతిభేదం కనబడుతుంది, అది వచ్చినప్పుడు చెప్తాను. అయితే మొదలు మాత్రం మామూలుగా చతురస్రంలోనే వెళ్తుంది, తక్క దిమ్మి తక్క జెండు, తక్క దిమ్మి తక్క జెండు, బట్ గతిభేదం కనబడుతుంది, అది వచ్చిన ప్లేస్లో చూపిస్తాను. ఇది రాగం ఏమో శుభ పంతు వరాళి అనే రాగం. ఈ మెట్లు ఎలా ఉంటాయంటే సా రీవన్ గావన్ మాటు పా దావన్ నీటు. అయితే ఇందులో మ్యూజిక్ ఉండదు, ఫస్ట్ మ్యూజిక్ సెకండ్ మ్యూజిక్ ఏది ఉండదు. ఇది ఒక బ్రెత్లెస్ సాంగ్ లాగా ఆయన కంటిన్యూస్గా పాడుతూ వెళ్ళిపోతారు, మొదటి నుంచి ఎవరి దాకా గాత్రమే వినబడుతుంది మనకి. సో మొదలు పెడదాం, విందాము, స్టార్ట్ చేస్తాను. సో
సరి గ రి సరి స రి స రి స తర్వాత సరి గ రి సరి గ రి స రి స ఇక్కడ సరి గారి అనేది ఒక 7 సార్లు సరి గారి 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 గమ పప్ప చివరిలో గమ పప్ప వస్తుంది. ఇదే మధ్య స్థాయిలో వచ్చాయి కదా, ఇప్పుడు పై స్థాయిలో ససరే సనీ ససరే సనీ ససరే సనీ ససరే సనీ స అని దాలోకి గ్లైడ్ అవుతుంది, స్లైడ్ అవుతుంది. సో ఇందాక పా దగ్గరకు వచ్చాం కదా, సా నుంచి దాకి స్లైడ్ అయింది కదా. ఒక 2 సార్లు గమక దదం మద మద మ గ గ మ గ మ గ రి 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 గ రి గ రి స అక్కడ మళ్ళీ పల్లవికి జాయిన్ అవుతుంది సస గారి సహస రి స రి స. సో ఇక్కడ పల్లవి అయిన తర్వాత దా వరకు ఒక స్లైడ్ ఉంటుంది, ఆయన పాడతారు వినండి. సరి గారి సరి 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 సదా ద మ ద మ గ గ రి గ స సరి గ. చూశారు కదా, ఆ పల్లవి అవగానే దాకి ఒక స్లైడ్. సా నుంచి దాకి అనమాట. ద మ ద మ గ గ రి గ స స రి గ. ఇక్కడ చూడండి, ఇదేంటంటే ఈ రాగంలో సా ఇది కదా, సా తీసేసి మిగతా స్వరాలు వాయించాలి, అంటే సా పా తీసేసి మిగతా స్వరాలు కనుక వాయించినట్లయితే మోహన రాగం వస్తుంది. అది కూడా నీ సాగా చేసుకుని వాయిస్తే మోహన రాగంలో ఏవైతే స్వరాలు ఉన్నాయో అవే స్వరాలు ఇక్కడ కనబడతాయి మనకి. ఇప్పుడు ఆయన పాడింది ఫస్ట్ దీని తర్వాత మగరి నీద నీరిగా ప
పగరి సద సరిగా మగరి నిద నీరిగా. సో అంటే ఈ మోహన రాగం ప్రయోగం ఈ పాటలో తర్వాత వస్తుంది. చాలాసేపు ఇదే రాగం మనకు వినపడుతుంది. అంటే నీ సాగా చేసుకుని గ్రహభేదం, ఇంతకుముందు కొన్ని పాటలు కూడా మనం చూసాం. గ్రహభేదం అంటే ఒక రాగంలోని సా అని కాకుండా వేరే స్వరాన్ని కనుక సా చేసుకుని పాడినట్లయితే గ్రహభేదం అంటే వేరే రాగం వస్తుంది. అలాగే ఈ రాగంలోంచి సా పా వర్జితం అంటే సా పా తీసేసి నీ నుంచి కనుక మిగతా మెట్లని వాయిస్తే మోహన రాగం వస్తుంది. అది ఈ పాటలో తర్వాత మనకు ఎక్కువ కనబడుతుంది. ఇక్కడ కొంచెం ఒక చిన్న శాంపుల్ లాగా చూపించారన్నమాట. అంతే, మళ్ళీ తర్వాత నోట్స్ తర్వాత అది అయిన తర్వాత తర్వాత మద మళ్ళీ పాగు వస్తుంది. ఓకే, అక్కడ దాకా చూద్దాము. ఇక్కడ మళ్ళీ మనకి మోహన్ రాగ ఛాయలు. మళ్ళీ సాలాగా వచ్చేసారు. ఇది మొత్తం చూద్దాం ఈ ఫ్రేజ్ అంతా. ఎక్కడి నుంచి అంటే తర్వాత ఇది మళ్ళీ మోహన రాగ ఛాయలు. సాలే చూసారా, గమ గరి రిగరిని నిరి మగ గరిని. మళ్ళీ సా చూపించడానికి ఈ రాగంలో సా చూపించడానికి ఏం చేశారంటే దదని నీని మద సా. తర్వాత సరి సరి సగా సరి సరి సరిగా సరి సరి సరిగా సరి సరి సరిగా. సో సరి సరి సగా ఒకసారి, తర్వాత సారీ సరి సారిగా మూడు సార్లు. ఇది అయిన తర్వాత మళ్ళీ నీ నుంచి అంటే మధ్యస్థాయి నీ నుంచి మంద్రస్థాయి నీ వరకు ఇక్కడ కూడా మళ్ళీ సా ఉండదు, మోహన రాగ ఛాయ. చూసారా, పా లేదు సా లేదు. మళ్ళీ ఈ సా చూపించడానికి సో తర్వాత మంద్రస్థాయిలో వస్తాయి నోట్స్ అన్ని, జాగ్రత్తగా గమనించాలి మీరు. ఓకే, చూడండి ఇక్కడ కూడా
గరి నిదమద మళ్ళీ సాలేదు పాలేదు. మీరు గమనించినట్లయితే అలా ఎప్పుడైతే సా పా వర్జితం చేసి ఒక ప్రయోగం వచ్చిందో వెంటనే సా కూడా చూపించేటువంటి ప్రయోగం ఒకటి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆ మోహన్ రాగ ఛాయలో వెళ్ళిపోతే మళ్ళీ ఈ రాగంలో సా ఏదనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. అంటే తాత్కాలికంగా అయినా సరే ఒక చిన్న మరుపు వస్తుంది, ఏ స్కేల్లో ఉన్నాం మనం, ఏ రాగంలో ఉన్నాం అనేది. అందుకని ఆ సా పా వర్జితం చేసి ఎప్పుడెప్పుడైతే మోహన్ రాగ ప్రయోగం చూపించారో మళ్ళీ వెంటనే ఈ రాగంలో సా కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అందుకని చెప్పి వెంటనే సాకి సంబంధించిన ఒక ప్రయోగం కూడా కనబడుతుంది. సో ఇక్కడ చూసారా మళ్ళీ సా చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయడానికి తర్వాత విందాము. ఓకే, సరి గరి సరి గరి సరి గరి సరి గ గ గ మ ప ప మ ప ద ద ప ద ని ని గ రి స. ఇది మధ్య స్థాయి నుంచి పై స్థాయి దాకా వెళ్తుంది. తర్వాత విందాము. మళ్ళీ ఇందాక వచ్చింది అని మళ్ళీ దాలో స్లైడ్ అవుతుంది. ఆ దాలో స్లైడ్ అయిన తర్వాత మద మద మ గ గ మ గ మ గ రి రి గ రి గ రి స 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 నాలుగు సార్లు. తర్వాత అది మళ్ళీ సా పా వర్జితమైన ప్రయోగం మాద నిరీగ. అక్కడి నుంచి మళ్ళీ పల్ల వస్తుంది. ఇది మళ్ళీ చూద్దాం. పల్లవి వచ్చేస్తుంది. మద మద మగ గ మ గ మ గ రి రి గ రి గ రి స 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 మద ని రి గ. ఇక్కడ చిన్న సంగతి వేస్తారు ఆయన రెండోసారి. సరి గరి సరి 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 గరి స సో ఇక్కడి నుంచి గతిభేదం అంటే వేరే తాళం కనబడుతుంది. మొట్టమొదట్లో మీకు చెప్పాను కదా గతిభేదం ఉంటుందని. సో వేరే తాళం వస్తుంది, అది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి గతిభేదం మొట్టమొదటిసారి ఖండజాతి అంటే తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట తక్క తక్కిట్ట ఆ తాళం వినబడుతుంది. విందాము. తర్వాత విందాము. తర్వాత
మళ్ళీ గా తోటి గా 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 రి గ స స స స స ని స ద ని ని స తర్వాత తర్వాత ఓకే పని నిని దశ చూడండి ఒక్కసారిగా పై స్థాయి షడ్జమం నుంచి మధ్యస్థాయి షడ్జమంకి వచ్చేసారు ఆయన. సో ఆ సా నుంచి మళ్ళీ మధ్యస్థాయి సాకి తర్వాత ఓకే ఇది మంత్రస్థాయి. తర్వాత ఇక్కడ రీకి వెళ్తారు, చెప్పాను కదా మోహన్ రాగం వస్తుంది సా పా తీసేస్తే అని. ఆ ప్రయత్నంలో భాగంగానే రీకి వెళ్తారు. ఆ రీలో కొంతసేపు ఉండి మళ్ళీ మధ్యస్థాయికి వచ్చి అక్కడి నుంచి మనకి మోహన్ రాగం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ రీ దగ్గర స్వరాలు చూద్దాం. ఇక్కడ ఏంటంటే రీ సాలా అవుతుంది తాత్కాలికంగా. మళ్ళీ ఇక్కడ మోహన్ రాగం కాదు కానీ ఒక చిన్న శుద్ధ ధన్యాసి తాలూకా ప్రయోగం మనకు కనబడుతుంది. ఈ సావర్కి వచ్చాక ఇందాక వచ్చిన తర్వాత అది రీకి వెళ్ళారు కదా. ఈ రీకి గమకం మీరు గమనించే ఉంటారు, ఆ గమకంలో ఈ స్వరం ఉంటుంది. ఇది మామూలుగా ఇప్పుడు ఇది సా కదా, మనకి ఎఫ్ కదా, నాలుగు కదా సా. ఈ సాగు చూసుకుంటే ఇది గా టూ, కానీ గా టూ అసలు ఈ రాగంలో లేనే లేదు, ఈ రాగంలో గా వన్ ఉంటుంది. బట్ ఈ రీ వన్ని, ఈ రీని ఎప్పుడైతే మనం సాగా తాత్కాలికంగా చూపిస్తున్నామో ఆ శుద్ధ ధన్యాసి ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది సా అయినప్పుడు సా నీ వన్ పా నీ సా పా నీ సా. ఏ ఈ గమకంలో ఇది ఈ స్వరం ఉంది కాబట్టి నాకు అది శుద్ధ ధన్యాసి ప్రయోగంలో అనిపిస్తుంది గావన్. మామూలుగా ఈ సాగు వచ్చాం కదా, చూడండి ఈ స్వరంతో గమకం వేస్తే అక్కడ కరెక్ట్గా అతకదు మీకు. చూసారా ఇది ఆడ్గా ఉంది. సో అక్కడ ఆయన పాడిన గమకంలో ఈ స్వరం ఉంది, అంటే ఘాటు ఈ సాకి సంబంధించి ఇది ఘాటు. బట్ ఈ రీ సా అనుకుంటున్నాం కాబట్టి అది గావన్. గావన్ సా నీవన్ పా ఉన్నాయి కాబట్టి అది ఒక శుద్ధ ధన్యాస రాగ ప్రయోగంలో నాకు అనిపించింది. సో ఆ గమకం అయిన తర్వాత మళ్ళీ రీతో స్వరాలు ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి ఆ మోహన్ రాగంలోకి ఎస్టాబ్లిష్మెంట్ కనబడుతుంది. అక్కడి నుంచి ఏం చేశారంటే ఆ పై స్థాయి రీ నుంచి
గరి గరి నిదమ్మ గరి గమ గరిని. రీతో మొదటిసారి గమక మీకు చెప్పాను, ఈ గావన్ అంటే ఈ శృతిలో ఘాటు, ఈ సా అయితే గావన్, ఆ గావన్ తీసుకొచ్చి శుద్ధ ధన్యాసి ఒక ప్రయోగం చూపించారు. అయితే రెండోసారి ఈ నీ సాగా చూపించడం కోసం ఈ రీ నుంచి ఈ నీ వరకు మోహన రాగ స్వరాలు, అంటే ఈ పా సా వదిలేసి ఈ రీ నుంచి ఈ కింద నీ వరకు మోహన రాగ స్వరాలను ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక ప్రయోగం. అదేంటంటే మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటి, మనం పాడుతున్నది ఈ గరి నిద మ గరిని, ఇదంతా శుభ పంతువారుల స్వరాలు, కానీ ఎప్పుడైతే నీ సాగా స్థాపించడం జరిగిందో ఇది రీ అవుతుంది, అంతే కదా. ఎప్పుడైతే ఈ నీని సాగా స్థాపించడం జరిగిందో ఈ కీ ఇది కూడా సాయ అవుతుంది, ఇది నీ, ఇది కూడా నీయే కదా. సో సో ఇందాక ఈ పాడిన రీ ఏమైంది, ఇప్పుడు ఇక్కడ కూడా రీయే, కానీ అక్కడ రీ వన్ ఇక్కడ రీ టూ. జాగ్రత్తగా వినాలి మీరు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఇది. ఇప్పుడు శుభబంధ వరల్లో మనం ఇది నాలుగు శృతులు కదా చూస్తున్నాం ఈ పాట. సో ఇది సా అయినప్పుడు ఇది రీ వన్, సా పక్కనే రీ వన్ ఉంది కదా. ఇప్పుడు ఈ నీని సాగా చేసుకున్నాం కాబట్టి ఈ రీ వన్ ఏమవుతుంది, రీ టూ అవుతుంది. ఇప్పుడు ఇది సా కదా, రీ వన్ రీ టూ. ఆ రకంగా శుభ పంతువరాల్లో ఉన్న రీని నీ సా చేసుకోవడం వల్ల ఇది రీ టూ అయిందనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఆ స్వరాలు ఏంటంటే, ఇప్పుడు మనం ధైర్యంగా ఆ నీని సాగా చేసుకుని పాడేయచ్చు. అర్థమైంది కదా, ఇక్కడి నుంచి ఈ నీని సాగా చేసుకుని ఉన్న స్వరాలు వస్తాయి మోహన రాగం, కంప్లీట్గా మోహన రాగంలోనే. అది నెక్స్ట్ చూద్దాం, ఇక్కడి నుంచి ప్యూర్గా మోహన రాగంలో స్వరాలే పాడతాను మళ్ళీ శుభపంత వరాళిలో సా స్థాపితం అయ్యే వరకు. అయితే మీకు చిన్న టెస్ట్, చిన్న పరీక్ష పెడుతున్నాను, నేను సరిగప దశ అని మోహన రాగంలో స్వరాలే పాడతాను, కానీ ఈ రాగంలో నీరీగ మదని కదా, ఇక్కడ సరిగప దశ చూడండి, ఇది సా. మామూలుగా మనం ఇప్పుడు ఈ పాట నేర్చుకుంటున్నాము, బట్ ఇప్పుడు ఇది సా అయిపోయింది. అంటే ఏంటన్నమాట, నాలుగు శృతిలో శుభ పంతు వరాళిలో ఉన్నాం మనం, ఇప్పుడు మూడు శృతిలో మోహన్ రాగం అనుకోండి, అంతేగా. సో నేను సరిగప దశ ఈ స్వరాలు పాడతాను, మీరు నేను పాడిన స్వరాలని శుభ పంతు వరాళిలో రాయడానికి ప్రయత్నం చేయండి. వీలుంటే, టైం ఉంటే నాకు కామెంట్లో పంపించండి. నీ రీగ మదని సరిగ పదస. సో నేను సరిగ పదస పాడతాను, మీరు నీరీగ మదని స్వరాల్లో దాన్ని డీకోడ్ చేసి మార్చి రాసి నాకు పంపించండి. చిన్న పరీక్ష, మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి సినిమా పాటల ద్వారా, ఈ రాగాల ద్వారా మీ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు చిన్న పరీక్ష ట్రై చేయండి, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ మోహన్ రాగంలో స్వరాలు చూద్దాం. ఓకే, పద స స స గరి గరి స స స స. తర్వాత పద స స స స పగ పగరి సరిరిరి. ప ప పగరి స సరి గ ప ప గ ప పగ ప పద ద పద పద ప పగ గ పరిరి సరి గ పగరి స స స. తర్వాత సరి ద పగరి స స. తర్వాత విందాము అక్కడ మళ్ళీ శుభ పంతు వరాళిలో సా స్థాపించడం జరిగింది. ఇప్పుడు చివరి ఫ్రేజ్ చూద్దాం, సరి గ ప ప గ ప ప గ ప ప ద ద ప ద ద ప ద ద స స ద స స ద స సరి రి సరి. సో ఇప్పుడు ఈ మోహన రాగంలో రీ వన్నే ఇప్పుడు ఈ శుభ పంతు వరాళిలో సా అవుతుంది, అంతేగా.
ఇప్పుడు ఇది సహా అయితే మరి పక్కది రీవన్నేగా. సో లాస్ట్ ఫేజ్ చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ శుభపంత వరణి సా అనేది మనకి స్వచ్ఛంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూద్దాం తర్వాత. ఓకే, సా నిజ దే సా. తర్వాత ఇంకొకసారి మొత్తం మూడు సార్లు అన్నమాట అది. తర్వాత అయితే ఆ మూడోసారి అయిన తర్వాత ఒక చిన్న రాగం పాడారంటే వినపడలేదు. ఆ మ్యూజిక్ వచ్చినప్పుడు ఆయన పాడింది వినపడలేదు, బట్ ఆయన పాడిన స్వరాలు ఏంటంటే రే గ రే గ మ రే గ రే గ రే గ రే స. అక్కడి నుంచి ఇప్పుడు విందాం మీ సరే సరిగా. సో ఇదేంటంటే రెండు సార్లు ఈ కింద స్థాయి నీ నుంచి మొదలెట్టి ఆ గ రీస ఈ పై స్థాయి సా వరకు వెళ్తుందనమాట. ఆ స్వరాలు ఏంటంటే నీ సరే సరిగా రే గ మ గ మ ప మ ప ద ప ద నీ ద నీ స గ రీ స. చూడండి పాడతావు చూడండి ఆయన. అయితే మొదటిసారి చిన్న చిన్న విరామాలతో పాడారు, రెండోసారి కంటిన్యూస్గా విరామం లేకుండా పాడారు. దాని తర్వాత ఇదొక త్రీ టైమ్స్ చూడండి. ఇంకో రెండు సార్లు ఉంటుంది. అయితే ఆ మూడు సార్లు పాడుతున్నప్పుడు ప్రతిసారి కూడా స్ట్రింగ్స్ మీద వయోలిన్స్ మీద ఒక బిట్ వస్తుంది వెనకాల, అది చెప్తాను ఇప్పుడు. ఇది ఇది ఆయన మూడు సార్లు పాడారు కదా, ఆ స్వరాలు మూడు సార్లు పాడినప్పుడల్లా మధ్యలో ఈ బిట్ కూడా మూడు సార్లు వస్తుంది. ఇది అయిన తర్వాత ఇక్కడ గతి భేదం మళ్ళీ తాళం మారింది. తకిట 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 అంటే తీసరి గతికి వచ్చింది. ఇదే లాస్ట్ ఫేజ్ అనమాట పాటకి. తీసరి గతిలో పాడతారు చూడండి. ఓకే, సో ఈ తిస్రగతికి రాకముందు ఆయన సాలో ఉన్నారు, అంటే అయింది కదా. ఈ తిస్రలోకి వచ్చేప్పటికి దాగ్ వస్తారు. తగిట 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 మాదా దాదా మాదా దాదా మాదా దాదా. సో ఆ సాలో నుంచి ఈ దాలోకి వచ్చి ఓం నమ దాదా అన్న తర్వాత మాదాదా 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 అలా ఒక 15 సార్లు, అంటే అవి నామాలు అన్నమాట, ఆ నామాలు పాడతారు ఒక్కొక్క నామం. సో నమ అలా 15 సార్లు మాదాదా అయిన తర్వాత
సర్వాయ చ మదనిద అది లాస్ట్ నామం. విందాం చూడండి. అంతే, అంటే చివరిలో శంఖం ధ్వని వినబడుతుంది మనకి, దీంతో పాట పూర్తయింది. ఇప్పుడు మొత్తంగా వాయించే ప్రయత్నం చేస్తాను.